సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఓ మహిళకు అన్యాయం జరిగింది. శిల్పారాణి అనే మహిళను ఆమె భర్త అత్తమామలు వేధిస్తున్నారు. విడాకుల కోసం చంపేందుకు కూడా వెనకాడలేదని బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని ఆరోపిస్తోంది. వారం రోజుల క్రితం బండరాయితో కొట్టి చంపాలని చూశారని వాపోయింది. పైడిపల్లి వెంకట శివారెడ్డి అండి, ఆయన నాకు అన్నవర్స్ అవుతారు. ఆయన మా ఆడపడుచు హస్బెండ్. హీ హాజ్ అ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ మీ అండి, బికాస్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, బట్ ఐ నో ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎర్లియర్. తనకు అది ఉంది, నా మీద కక్ష ఉంది. మా హస్బెండ్కి ఎందుకు ఈయన గొడవ పడ్డ ప్రతిసారి మా చిన్నాడు పడిచి ఇంటికి వెళ్తాడు, అక్కడ నుంచి మేము గొడవ పడ్డామని తెలుస్తుంది. అట్లా తెలుసుకొని ఆయన ప్రతిసారి ఎందుకు ఇష్టం లేని అమ్మాయికి విడాకులు ఇచ్చేసి, మా అన్న కూతురు ఉంది నీకు వేరే పెళ్లి చేస్తా, అమ్మాయితో ఎందుకు నీకు ఇంకా ఎక్కువ కట్నం ఇస్తారు అది ఇది అని చెప్పేసి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రీసెంట్గా ఒక వారం రోజుల కిందట హైదరాబాద్లో నాతో గొడవ పెట్టుకొని నా మీదకి కత్తితో తీసుకొని వచ్చాడండి. ఆ కత్తితో తీసుకొని వస్తే ఎందుకు నన్ను చంపుతున్నావు అంటే, నిన్ను చంపేస్తా లేదంటే నువ్వే అన్న చచ్చిపో, నేనైనా చంపేస్తా లేకుంటే నువ్వే అన్న చచ్చిపో అని ఇట్లా అంటుంటే నాకు అక్కడ ఉండలేక ధైర్యం లేక నేను ఇక్కడికి మా అత్త మామల దగ్గరకు వచ్చాను. ఎందుకు ఇట్లా చేస్తున్నారని, మా అత్త మామని ఎందుకు ఇట్లా చేస్తున్నారు కూర్చొని అడుగుదామని నేను వచ్చానండి. నా మీదకి ఇటుక పిల్ల తీసుకొని మా అత్త మామమ్మ వచ్చారండి. మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ ఇంతలా ఇటుక పిల్ల తీసుకొని నా తల మీద కొడితే నేను రక్తం కడితే ఇట్లా కళ్ళు తిరిగి కింద పడిపోయాను సార్. అంతలోపు ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఊర్లో వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా నేను మా చెల్లికి ఇట్లా అయిపోయిందంటే ఇంకో రాయి తీసుకున్నాడు ఆయన. దీన్ని చంపేస్తే ఎవరు దిక్కొస్తారు? చంపేస్తే ఒక నెల రోజుల పాటు నేను ఉంటా, ఒక నెల రోజుల పాటు రిమాండ్లో పెడతారు. దాని తర్వాత బెయిల్ తీసుకుంటాను, నేను వస్తాను, నాకు వెనకాల పొలిటికల్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఎంపీటీసీ, వాళ్ళ భార్య సర్పంచ్, ఆ ఊర్లో రెండు పోస్టులు ఒకరి దగ్గరే ఉన్నాయి. ఆ పవర్ ఉందని అండి, అతనికి ఆ పవర్ ఉందని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు ఏం చేసుకోలేరని చెప్పేసి, మూడు నెలల చిన్నపిల్లడు ఇటుక రాయి కొంచెం జస్ట్ హాఫ్ ఇంచ్ కింద తగిలింటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. నా బాబుకి దిక్కు ఎవరు ఉండే, వాళ్ళు చచ్చిపోయి ఉంటే